శ్రీ విష్ణు రూపాయ నమశివాయ. రథసప్తమి రోజు పాటించవలసినవి, అలాగనే మాఘమాసంలో వచ్చే ఆదివారాల్లో చేయవలసినవి కొన్ని నియమాలు ఉన్నాయి. అవి ఏమిటి అనేది వీడియోలో చూద్దాం. అందరికీ నమస్కారం. మన భారతీయ సనాతన ధర్మం గురించి, ఈ దేశంలోని మహనీయుల గురించి, ఆలయాల రహస్యాల గురించి ఎంతో పరిశోధన చేసి ఈ ఛానల్ని మీకు అందిస్తున్నాం. సబ్స్క్రైబ్ చేసి పక్కనే ఉన్న బెల్ ఐకాన్ని క్లిక్ చేయండి. రథసప్తమికి ముందు రోజే అంటే షష్ఠి రోజు నుంచే ఆ నియమం పట్టాలి అని చెప్పారు. ఆ రోజు నూనె వెయ్యని పదార్థాలే తినాలి. షష్ఠి రోజు తిని అలాగనే రాత్రి ఉపవాసం ఉండి బ్రహ్మచర్యం వహించి భూషయనం చేయాలి. ఇవన్నీ షష్ఠి రోజు చేయాలి అంటే రథసప్తమికి ప్రిపరేషన్ అనమాట. అంటే ఇక్కడ మళ్ళీ నన్ను అవండి నా ఒంట్లో బాగలేదండి, నేను భూషయనం ఎలా చేస్తాను, ఒంట్లో బాగలేదు ఉపవాసం ఎలా చేస్తాను అని అడగండి. ఇవన్నీ మామూలుగా ఆరోగ్యంగా ఉన్న వాళ్ళకి నియమాలు. ఆరోగ్యంగా లేకపోయినా, లేకపోతే గర్భవతులైనా అలాంటి వాళ్ళు ఎవరైనా, వాళ్ళు హాయిగా ఆహారం తీసుకోవచ్చు. తర్వాత సప్తమి రోజు చేయవలసినవి నాలుగు విధులు ఉన్నాయి. ఏమిటండి ఆ విధులు అంటే, మొట్టమొదటిది ఆ రోజు ఒక ప్రత్యేకమైన స్నానం చేయాలి. ఆ స్నానం కుదిరితే కనుక ఏ నదిలోనో చేయండి, ప్రవహించే నీటిలో. లేకపోతే మాకు దగ్గరలో నది ఏమీ లేదండి అంటే శుభ్రంగా షవర్ తిప్పుకోండి, అది ప్రవహించే నీరే కదా. భావన ఉంటే చాలు అంతే మనసులోను, అందుకని దాని కింద చేయండి. చేసేటప్పుడు 7 జిల్లేడాకులు, 7 రేగి ఆకులు అవి తల మీద పెట్టుకుని వాటి మీద నుంచి నీళ్లు మీ మీద పడుతూ మీ ఒంటినంతటిని తడిపేలాగా, ముఖ్యంగా ఇక్కడ బ్రహ్మరంధ్రం దగ్గర అవి పెట్టుకుని తడిసేలాగా చేయండి స్నానం. ఆ స్నానం చేసేటప్పుడు చదవాల్సినవి నాలుగు మంత్రాలు ఉన్నాయి. అవి ఏమిటి అనేది ఆ శ్లోకాలు ఇక్కడ చూపిస్తాం మీకు. నమస్తే రుద్రరూపాయ రసానాం పతయే నమః, వరుణాయ నమస్తేస్తు హరివాస నమోస్తుతే. యథా జన్మకృతం పాపం మయా జన్మసు జన్మసు, తన్మే రోగంచ శోకంచ మఖరీ హంతు సప్తమి. ఏతజ్జన్మకృతం పాపం యచ్చ జన్మాంతరార్జితం మనోవాక్కాయజం యచ్చ జ్ఞాతా జ్ఞాతే చ ఏ పునః. ఇతి సప్తవిధం పాపం స్నానాన్మే సప్తసప్తికే సప్తవ్యాధి సమాయుక్తం హరమాకరి సప్తమి. ఈ నాలుగు శ్లోకాలు చదువుతూ అప్పుడు సప్తమి స్నానం చేయండి రథసప్తమి రోజు. తర్వాత రెండవది ఏమిటి అంటే, రథసప్తమి రోజు చేసే ఉపాసన ఎలాగా, ఆ రోజు కొన్ని ప్రత్యేకమైనవి చేయాలి. మొట్టమొదటిది కుదిరితే కనుక రక్తవర్ణంలో ఉన్న దుస్తులు ధరించండి, అంటే రెడ్ కలర్ మన భాషలో చెప్పాలంటే. ఇప్పుడు ఎర్ర చీర ఉందనుకోండి, అది కట్టుకోండి. ఎందుకంటే ఆ రోజు సూర్యగ్రహానికి ప్రీతికరమైన పనులు చేయగలిగితే ఆ శక్తిని మనం చాలా తేలిగ్గా పొందొచ్చు. అలాగనే చిక్కుడుకాయలతో రథం తయారు చేయండి. అంటే చిక్కుడుకాయలు ఉంటాయి కదా, అవి పట్టుకొచ్చి ఇలా పిల్లర్స్ లాగా కింద ఇలా బేస్ లాగా, ఇదిగో బొమ్మలో చూపిస్తున్నట్టు పుల్లలతో గుచ్చి ఒక చిన్న రథంలా తయారు చేయండి. ఆ చిక్కుడు రథంలో స్వామి ఫోటో కానీ విగ్రహం కానీ అవేవి లేవనుకోండి, ఒక ఆకు మీద స్వామి బొమ్మని, సూర్యభగవానుడి బొమ్మని చందనంతో రక్తచందనంతో దిద్దండి. దిద్ది తీసుకువెళ్ళి ఆ రథంలో పెట్టండి. పెట్టి అప్పుడు ఆదిత్య హృదయం చదవండి. అంటే మీకు అనిపిస్తుంది ఏమిటండి, ఇందాక ఏమో జిల్లేడాకులు రేగాకులు అన్నారు, ఇప్పుడేమో చిక్కుడాకులు అంటున్నారు, ఏమిటి అసలు ఈ ఆకుల వ్యవహారం అంతా అని. రథసప్తమి సమయానికి ప్రకృతిలో కొన్ని ధాతువులు ఎనర్జైజ్ అవుతాయి అద్భుతంగాను. దాన్ని మన ఋషులు కనిపెట్టారు. కనిపెట్టి ఆ రోజు ఆ ధాతువులతో మనం ఎక్కువసేపు ఏదో ఒకటి చేయగలిగితే కనుక ఆ శక్తి మనకి కూడా అందుతుందని చెప్పి వాళ్ళు అలా చెప్పారు. అంటే ఏమిటండి, ఈజ్ ఇట్ సైంటిఫికల్లీ ప్రూవ్ అని వస్తుంది కదా మనకు ఒక అనుమానం. ఒకటి గుర్తుపెట్టుకోండి, సైన్స్ పరిమితమైనది. ప్రకృతిలో ఉన్నది ఋషులు చెప్పినవన్నిటిని నిరూపించలేదు. అలా నిరూపించాలంటే కొన్ని లక్షల సంవత్సరాలు పడుతుందేమో, అసలు నిరూపించగలదో లేదో కూడా. కానీ మీకు అర్థమయ్యేలాగా ఒక చిన్న ఉదాహరణ చెప్తా చూడండి. మన పెద్దవాళ్ళు అంటారు, రథసప్తమి అయిన తర్వాత ఇంకెప్పుడు చిక్కుడుకాయలు తినకూడదు మళ్ళీను అని. ఎందుకది, మీరు కొంచెం రైతులు అలాంటి వాళ్ళని వెళ్ళి అడిగి చూడండి, అంటే ఈ పెస్టిసైడ్స్ అవి వాడని వాళ్ళని. రథసప్తమి అయ్యాక చిక్కుడుకాయలు అన్నిటికీ పురుగు పడుతుంది. చూడండి మీరు ప్రకృతిలోకి వెళ్ళి మీకే అర్థమవుతుంది. మీ ఇంట్లో చిన్న చిక్కుడు అపాదు పెంచగలిగితే కనుక అబ్జర్వ్ చేయండి, మీకు అర్థమవుతుంది. అంటే రథసప్తమికి చిక్కుడుకాయకి ప్రకృతిలో ఏదో సంబంధం ఉంది అని అర్థమవుతుంది కదా. దాన్నే ఋషులు కనిపెట్టి పాజిటివ్గా ఉపయోగించుకోవడానికేమో రథసప్తమి రోజు వాడమన్నాడు. తర్వాత రథసప్తమి అయిపోయాక చిక్కుడుకాయలు వాడద్దు అని చెప్పారు. అది మన ఋషుల గొప్పతనం. అలా అబ్జర్వ్ చేస్తూ ఉంటే మీకు అర్థమవుతాయి. అందుకే శాస్త్రంలో ఒక మాట చెప్పారు, అర్కస్య చ బదరయాశ్చ సప్త సప్త దళానివై
నిధాయ శిరసి స్నానాత్ సప్త జన్మాఘ శాంతయే. అంటే ఈ పత్రాలన్నీ రథసప్తమి రోజు ఉపయోగించి స్నానం అవి చేయగలిగితే కనుక మీరు జన్మజన్మల్లో చేసుకున్న పాపాలు పోయి వ్యాధులు తగ్గుతాయి అని అది ఋషులు చెప్పారు కాబట్టి మనకి చేతనైనంత వరకు ఆచరిద్దాం. ఇంకా మూడోది నైవేద్యం. ఈ రథసప్తమి మాఘమాసంలో వచ్చే నాలుగు ఆదివారాలు, వాటిల్లో నైవేద్యం అనేది చాలా ముఖ్యం. ఎలా చేయాలండి నైవేద్యం అంటే, మీరు పాలు తీసుకుని ఆవు పాలు, అందులో కొత్త బియ్యం వేసి బెల్లంతో నేతితో పాయసం తయారు చేయండి. అది అసలు మామూలుగా శాస్త్రంలో చెప్పిన దాని ప్రకారం అయితే ఆరు బయట తులసికోట ఉంటుంది కదా, అక్కడ ఆవు పేడతో అలికి ముగ్గు వేసి ఆవు పిడకల మీద ఈ పాయసాన్ని వండమని చెప్పారు. ఆవు పిడకలు అసలు కాలిస్తే ఇంటికి ఎంతో శక్తి వస్తుంది. మనకి అపార్ట్మెంట్లో అవన్నీ కుదరకపోయినా కనీసం ఈ ప్రసాదం తయారు చేసి ఇది స్వామికి నివేదించండి. ఈ పని ప్రతి ఆదివారం రోజు పొద్దున్న చేయాలి, ఈ మాఘమాసంలో నాలుగు ఆదివారాలు ప్లస్ రథసప్తమి రోజు, అంటే మొత్తం 5 సార్లు చేయాలన్నమాట. ఇంకా ఆఖరిది రథసప్తమి రోజు చేసే దానం. ఆ రోజుకి ఆ ప్రత్యేకత ఉంది, మన అక్షయ తృతీయ ఉంది కదా, అలాగా రథసప్తమి రోజు మీరు ఏ చిన్న దానం చేసినా అది కొన్ని వేల రెట్లు ఫలితాన్ని వెనక్కిచ్చి వస్తుంది. అవసరంలో ఉన్న వాళ్ళు బోళ్ళు మంది ఉంటారు, బట్టలు కావాల్సిన వాళ్ళు ఉంటారు, ధనం కావాల్సిన వాళ్ళు ఉంటారు, ఆహారం కావాల్సిన వాళ్ళు ఉంటారు, వెళ్ళి ఎవరో ఒకళ్ళని వెతికి వాళ్లే సూర్య భగవానుడి కింద భావించి వాళ్ళకి తీసుకెళ్లి దానం చేయండి. చేశారంటే అద్భుతమైన ఫలితం ఇస్తుంది. అలాగనే మీరు ఏదైనా నోములు పట్టదలుచుకున్నారనుకోండి, అది స్టార్ట్ చేయడానికి రథసప్తమి చాలా గొప్ప రోజు. ఆ రోజు ఏదైనా నోము పడితే అద్భుతమైన ఫలితం. అలాగనే ఏదైనా మంత్రసాధన చేయదలుచుకున్నా రథసప్తమి రోజు ప్రారంభిస్తే చాలా అద్భుతంగా సిద్ధిస్తుంది ఆ మంత్రం. ఇవి రథసప్తమి రోజు మాఘపాదివారాల రోజు చేయాల్సిన పనులు. మరి చెయ్యకూడని పనులు ఏమిటండి, అవి కూడా తెలిసేసుకుందాం మనం. అసలు ఆదివారం నాడే కొన్ని పనులు చేయకూడదు అని శాస్త్రంలో నిషేధించారు. ఆదివారం అనేది మనకి చాలా పవిత్రమైన రోజు సనాతన ధర్మంలో. కానీ తర్వాత బ్రిటిష్ వాళ్ళు వచ్చాక ఏం చేశారంటే అది ఎండ్ ఆఫ్ ద వీక్ అన్నట్టు ఒక హాలిడే కింద చేసేసి సోమవారం నుంచి వారం మొదలుపెట్టారు. దానికి వేరే కారణాలు ఉన్నాయిలేండి బోళ్ళన్నీ. కానీ ఆదివారం నాడు అస్సలు చేయకూడని పనులు కొన్ని ఉన్నాయి. ఏమిటండి అవి అంటే, ఆమిషం మధుపానంచ ఎక్కరోతి రవేర్దినే సప్తజన్మ భవేద్రోగి జన్మజన్మ దరిద్రత స్త్రీతైల మధుమాంసాని ఏర్చజే త్రవివాసరే నవ్యాధి శోకదారిద్ర్యం సూర్యలోకంచ గచ్చతి. అంటే ఆదివారం నాడు ఎట్టి పరిస్థితుల్లోనూ మాంసం తినకూడదు, మద్యం ముట్టకూడదు, అలాగనే స్త్రీ సంగమం చేయకూడదు, తైలానికి సంబంధించినవి తినకూడదు, క్షురకర్మ ఒకటి చేయించుకోకూడదు. ఇవి మన పెద్దవాళ్ళ శాస్త్రంలో చెప్పినవి ఋషులు. కానీ దురదృష్టవశాత్తు ఈ కాలం చూస్తే మీరు ఆ మాంసం దుకాణాల అన్ని దగ్గర ఆదివారం నాడు పెద్ద పెద్ద క్యూలు. అలాగనే మనం ఈ క్షురకర్మ చేయించుకోవాలంటే అక్కడ పెద్ద క్యూలు, సెలవు కదా అని మనం ఆ రోజు వెళ్ళిపోతాం. వద్దది, ఎస్పెషల్లీ మాఘపాదివారాల్లో ఈ పనులు ఏవీ చెయ్యొద్దు. అంటే ఏమండి, అమెరికాలో ఇవన్నీ పాటించరు కదండి, వాళ్ళు ఎలా ఉంటారు? ఇలాంటి వితండమైన ప్రశ్నలు ఇలాంటివి ఏమైనా చెప్పగానే కింద బోళ్ళని వచ్చేస్తూ ఉంటాయి కదా. పాటించని వాళ్ళని వదిలేయండి. మన ఋషులు చెప్పినప్పుడు పాటించడానికి ఏమిటి అంటే, ఏమండి వాడు ఎవడో హెల్మెట్ పెట్టుకెళ్ళట్లేదు కదా, వాడికి ఏం యాక్సిడెంట్ అవ్వట్లేదు, నేనెందుకు పెట్టుకెళ్ళాలి అని అడిగితే అది మన మూర్ఖత్వం. అంతే, పెట్టుకు వెళ్ళమని చెప్పినప్పుడు మన మంచి కోసమే చెప్పారు, అది చేస్తే మంచిదే కదా. ఇవన్నీ చేయండి, చేస్తే కనుక అందరికీ సూర్యానుగ్రహం కలుగుతుంది. శ్రీమాత్రే నమః.